పేదవాళ్ళకి బట్టలు ఇవ్వడానికి సగం ధరకే చీర దోవతి కార్యక్రమాలు తీసుకొచ్చారు. ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు దగ్గర దగ్గర ఉయ్యూరు చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా 30,000 మంది పేదవాళ్ళకి ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి సగం ధరకి చీర దోవతి ఇస్తే ఈరోజు పూర్తిగా 1,000 రూపాయల చీరల్ని మా పేద మహిళకు శ్రీనివాసరావు గారు ఇస్తున్నారంటే మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రెండు కార్యక్రమాలు పెట్టారు. ఆ రోజు ఇచ్చేటువంటి చీర దోవతి కార్యక్రమానికే కాకుండా ఇప్పుడు మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్రాంతి కానుక అదే మరి క్రిస్మస్ గిఫ్ట్ లాంటివి ఇచ్చాం. ఈరోజు అందుకనే సంక్రాంతి కానుక కూడా తీసుకోవడానికి ఈరోజు 1 లీటర్ ఆయిల్ గాని 1/2 కేజీ బెల్లం 1/2 కేజీ పప్పు 1/2 కేజీ చింతపండు 1 కేజీ ఆనియన్ మొత్తం కలిసి 6 వస్తువులతో ఈరోజు 1 ప్యాకేజీ మీకు ఇచ్చారు. నేను ఒకే విషయం చెప్తున్నాను, జనవరి 1 తారీఖున ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమానికి ఉయ్యూరు ఫౌండేషన్ ముందుకొచ్చారు. వారిని గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాల్సిందిగా మా పేద ప్రజానీకాన్ని మా ఆడబిడ్డలు కోరుతున్నా. చాలా మంది డబ్బులు సంపాదిస్తాం, ఆ డబ్బుల్ని సక్రమంగా పేదవారికి ఖర్చు పెట్టకుండా వాళ్ళు వాళ్లే చూసుకునే ఈ సమాజంలో సేవాభావంతో ఎవరైతే ఉయ్యూరు శ్రీనివాసరావు గారి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు, ఆయన ఒక మాట చెప్పాడు. నేను ఆ రోజు 4 జకాలని కోసరం ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను, చదువుకు ప్రాధాన్యత ఇచ్చాను. ఆయన కూడా చదువుకొని అమెరికాకి వెళ్ళాడు. అమెరికాకి వెళ్ళి అమెరికాలో డబ్బులు సంపాదించారు, కానీ మనసంతా ఈ గుంటూరు పైనే ఉంది, ఆంధ్రప్రదేశ్ పైనే ఉంది. ఇక్కడే గుంటూరులో అన్నా క్యాంటీన్కి పూర్తిగా సహకరించారు, అన్నా క్యాంటీన్ రన్ చేస్తున్నారు. హిందూపూర్లో మన నాయకుడు ప్రాతినిధ్యం వహించిన ఇప్పుడు బాలకృష్ణ ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ పెట్టారు. 2 అన్నా క్యాంటీన్లు పెట్టి ఈరోజు 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీకు ఒక సంక్రాంతి కానుక కింద ఒక గిఫ్ట్ ఇచ్చారంటే దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈ సందర్భంగా మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, తెలుగుదేశం పార్టీ పేదల కోసం పనిచేసే పార్టీ, సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఎన్టీ రామారావు గారు ఈ పేదవాళ్ళందరికీ 30 రూపాయల పింఛను ప్రారంభించారు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 75 రూపాయలు చేశాను, తర్వాత రాజశేఖరుడు వచ్చి 200 రూపాయలు చేశాడు. నేను ముఖ్యమంత్రి అవుతానే 200 రూపాయల పింఛన్ని 5 ఏళ్లలో 2,000 రూపాయలు చేశానంటే అది పేదవాళ్ళ పైన తెలుగుదేశానికి ఉండే ప్రేమ. ఎన్నో సంవత్సరాలుగా 200 రూపాయలు చేస్తే విభజన జరిగిన తర్వాత కష్టాలుండే సమయంలో నేను ఒకటే ఆలోచించాను, ఈ కష్ట సమయం ఉన్నా పర్వాలేదు, నా పేదవాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, వితంతువులు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు, ట్రాన్స్జెండర్ ఉన్నారు, వీళ్ళకందరికీ ఇవ్వాలని 54 లక్షల మందికి
2000 రూపాయలు చొప్పున పింఛను వేస్తే అదే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3000 రూపాయలు చేస్తా అన్నారు. నేను అడుగుతున్నా ఒకప్పుడు ఇంట్లో వృద్ధులున్నా వికలాంగులున్నా ఒకటి రెండు పింఛన్లు ఇచ్చాం, ఇప్పుడు ఒకరికే పరిమితం చేశారు. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రభుత్వం పేదవాళ్ళకు ఏదో చేశామని నటిస్తున్నారు, కానీ పేదవాళ్ళకు న్యాయం చేసిన పార్టీ, పేదవాళ్ళకు అన్ని చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ కుటుంబ సభ్యులు ఏ విధంగా వాపోతున్నారో మీరు అందరూ కూడా చూశారు. చంద్రబాబు నాయుడు మొన్న చూసుకున్నట్టయితే కందుకూరులో దాదాపు 8 మంది కందుకూరు సభలో మరణించినటువంటి పరిస్థితులు, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏంటి ఈ దుర్ఘటన అని చెప్పి అనుకున్నటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు గుంటూరులో 3 మహిళలు మృతి చెందడము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పిచ్చి ఏ విధంగా పరాకాష్ఠకు చేరిందో స్పష్టంగా అర్థమవుతా ఉంది. కానుకలు ఇస్తామని మభ్యపెట్టి అమాయకపు వాళ్ళ ప్రాణాలతో ఈరోజు ఒక చెలగాట మాడినటువంటి పరిస్థితి. మొన్న గతంలో మనం చూసుకున్నట్టయితే కూడా రాజమండ్రిలో ఒక 29 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి, మరి మొన్న 8 మంది, ఈరోజు గుంటూరులో 3, అక్కడ కనుక ఆ ప్రైవేట్ ప్రోగ్రాం అయినప్పటికీ కూడా పోలీసులు తగిన బందోబస్తు ఏర్పాటు చేశారు కాబట్టి ఆ పోలీసులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పూర్తిగా కంట్రోల్లోకి తీసుకున్నారు కాబట్టి ఎంతో మందిని రెస్క్యూ చేయగలిగాం, లేకపోతే ఇంకా దారుణాలు జరిగి ఉండేటువంటి పరిస్థితి. కేవలము వాళ్ళు అజాగ్రత్తగా ఉండడం వల్ల ఈరోజు ఇంతటి దుర్ఘటన చోటు చేసుకుంది. చంద్రబాబు నాయుడు పూర్తిగా దీనికి బాధ్యత వహించాలి, ఇప్పటికైనా చంద్రబాబు నాయుడికి బుద్ధి రావాలి. ఇప్పటికి కూడా చూసుకున్నట్టయితే ఈ వరుస మరణాల వల్ల చంద్రబాబు నాయుడు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేదు, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎవరు గుర్తు రాలేదు. ఈరోజు కేవలం అధికార దాహం కోసము తనకున్నటువంటి ప్రచార యావతో ఈరోజు రాష్ట్ర ప్రజల్లో చంద్రబాబు నాయుడికి టీడీపీ పార్టీకి ఉనికి కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఏదో ప్రజల్లో ఇంకా ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రచార యావతో ప్రజల్ని చంపేస్తున్నటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు సభల్లో మనకు కనబడతా ఉంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు దీని నుంచి బుద్ధి తెచ్చుకోవాలి. ఇప్పటికైనా కూడా మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాము, దీనికి పూర్తి స్థాయిలో కూడా చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలి. ఒక 5 మంది మనకు జీజీహెచ్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నారు, వాళ్ళందరూ కూడా మెరుగైన వైద్యం అందించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతూ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మానిటర్ చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా వీళ్ళకు మెరుగైన వైద్యం చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వీళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వము అండగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాము.